రైట్. ఏదైతే డిసెంబర్ 1న జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా బలంగా చెప్తూ ఉన్నారు, ఈసారి 100 సీట్లు మేము గెలుచుకోబోతున్నామని చెప్పి. అయితే వాస్తవంగా పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు స్పందన ఏ విధంగా వస్తుంది ప్రజల నుంచి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను సేలింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నాను, ఇక్కడ నాతో పాటు కొంతమంది ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మల్లారెడ్డి గారు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు, అసలు స్పందన ఏ విధంగా ఉంది స్థానికుల నుంచి, స్థానిక ఓటర్ల నుంచి అంటే ఏం చెప్తారు? ముందుగా శేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు నమస్కరించి, వచ్చే 1వ రోజు ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుచు. మరి మాకు బ్రహ్మరథం పడుతున్నారు, ఎక్కడ ఎక్కడ ప్రచారంకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఏ డివిజన్లో అయినా కానీ కారు గుర్తు గురించి చాలామంది ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలియజేస్తున్నాను. సార్, ఏదైతే కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, ఒక జర్నలిస్ట్గా నా మీద కూడా ఉంది. ఏదైతే సేలింగంపల్లి నియోజకవర్గంలో చాలామంది ఉద్యమకారులు ఉన్నారు, మీలాంటి వాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడు ఉద్యమకారుల్ని పార్టీ పక్కన పెట్టేస్తూ ఉంది అన్న మాట పెద్ద ఎత్తున ఒక ప్రచారం అయితే అవుతూ ఉంది, ఏమనుకోవాలి మరి ఉద్యమకారుల పరిస్థితి ఏంటి టీఆర్ఎస్ పార్టీలో అంటే ఏం చెప్పదలుచుకున్నారు? మీరు అన్నమాట వాస్తవమే, కానీ ఉద్యమం పార్టీ అంటే మేము తెలంగాణ రావడం కోసం ఉద్యమం చేసినాం, అది టీఆర్ఎస్ పార్టీలో ఉండి చేసినాం. కాకపోతే తెలంగాణ వచ్చింది మాకు అదే చాలా పెద్ద గర్వకారణం. మేము ఉద్యమం చేసిన టైంలో తెలంగాణ వచ్చిందని మా వచ్చే తరాలు కూడా చెప్పుకుంటాయి, మేము చాలా దాన్ని గర్వపడుతున్నాం. ఉద్యమకారులను పక్కకు పెట్టడం అనేది ఏం లేదు, పార్టీ మాది, కారు గుర్తు మాది. వచ్చినా ఎవరు వచ్చినా ఇప్పుడు మేము 10 మంది ఉన్నాము, ఇంకో 10 మంది రావాలనే కోరుకుంటున్నాం. వాళ్ళు మేము కలిస్తే బలం పెరుగుతుందని అనుకుంటున్నాం, కానీ పక్కకు పెట్టడం అంటూ ఏమి లేదు. ఏదైతే బీజేపీ వాళ్ళ మేనిఫెస్టో మీరు చూసే ఉంటారు సార్, మొన్న వరదలు వచ్చిన సందర్భంగా కార్లు పోతే కార్లు, బైకులు పోతే బైకులు, ఇళ్ళు పోతే ఇళ్ళు ఇస్తామంటూ ఉన్నారు. బళ్ళు మీద 2 ముగ్గురు వెళ్ళినా చలానాలు జీహెచ్ఎంసీనే కడుతుందని చెప్పి వాళ్ళ మేనిఫెస్టో ఉంది, అసలు జనాలు ఎలా తీసుకుంటూ ఉన్నారు? ఇవి అలివిగాని హామీలు అనుకోవచ్చా, ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు గెలిచేది లేదు సచ్చేది లేదు, ఇప్పుడు ఎట్లాగో గెలవం కాబట్టి ఏదైనా చెప్పగలుగుతాం. ఇప్పుడు మనము బండి మనది కాదు ఎడ్లు మనది కావు అంటే పక్కకున్నాడు పులిగోలుగా అంటాడు, అంటే అది బండి ఉరికితే వీని బండి కాదు వీని ఎడ్లు కావు. కాబట్టి ఇప్పుడు మనము గెలవబోయే పార్టీ రేపు పొద్దున్న ప్రజలకు సమాధానం చెప్పాలి. 4 రోజులు అయితే కొత్త ప్రభుత్వంలో ఉంటాం, మనం ఏ హామీ ఇచ్చినా ఆచితూచి ఇవ్వాలి, ఖచ్చితంగా మనం ఆ పని చేస్తామనుకుంటేనే హామీ ఇవ్వాలి. మనం ఎట్లాగో గెలుస్తలేం కాబట్టి ఏదో ఒకటి చెప్పి ప్రజలకు రుద్దడం అది కరెక్ట్ కాదు బీజేపీ వాళ్ళది. ఏదున్నా కారు గుర్తు ఏదైతే హామీ ఇచ్చిందో, మా కేసీఆర్ గారు మొన్న 10,000 ఇస్తాడు, 10,000 ఇవ్వడం అయితేనేమి కొంతమందికి రాలేవు, అవి కూడా 4వ డేట్ తర్వాత మరి వాళ్ళ ఎవరెవరికి రాలేవు. ఈ సేవలు నమోదు చేసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ అందరికి వస్తాయని తెలియజేస్తున్నాం. కానీ సేలింగంపల్లి నియోజకవర్గంలో వరద బాధితులకి 10,000 ఇచ్చే రూపంలో చాలామంది టీఆర్ఎస్ స్థానిక నాయకులు, కార్యకర్తలు కమిషన్లు కొట్టేశారు అని చెప్పి బీజేపీ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు బాధితుల దగ్గర ఓటీపీలు తీసుకొని. మీరు కూడా చాలామందికే బాధితులకు ఇప్పించుంటారు, ఎంతవరకు కమిషన్లు తీసుకున్నారు అంటే ఏం చెప్తారు? చాలా తప్పండి, ఎందుకంటే ఇది ప్రజలల్లో ఒక 500 మంది, 100 మంది, 200 మంది, ఒక పోలీసు, ఒక అధికారి, ఇంతమందిలా పోయికుంటా ఒక్కొక్క బాధితునికి మనం 10,000 రూపాయలు చేతిలో పెట్టినప్పుడు మళ్ళీ అంతమంది చూస్తుండగా కమిషన్ తీసుకోవడానికి అవకాశం ఎక్కడుంటుంది? వాళ్ళు ఏదో ఇప్పుడు ఆడజాలక పాత గజ్జలు అన్నట్టు వాళ్ళు చేయలేరు, చేసిన వాళ్ళ మీద ఏడవడం తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదు. చివరిగా సేలింగంపల్లిలోని 10 డివిజన్లలో చాలామంది కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో, సిట్టింగ్ కార్పొరేటర్లు, వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది, ఏంటి రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు చివరిగా? సిట్టింగ్ కార్పొరేటర్ ఉన్న 10లో ఇప్పుడు 4 కొత్త వాళ్ళే, 6 మందే సిట్టింగు. సిట్టింగ్లో కూడా వాళ్ళ పేరు బాగానే మంచిగానే ఉంది, ప్రాబ్లం అయితే ఎక్కడేం లేదు. కాకపోతే కొంత ఇప్పుడు 5 సంవత్సరాలు మనం పనిచేసినప్పుడు కొంచెం వ్యతిరేకంగా ఉండడం కామన్, కాకపోతే కొంతమంది వ్యతిరేకిస్తే ఇంకా కొంతమంది ఆ పనిని చూసి మంచిగా చేస్తున్నాడు కాబట్టి అని ఇంకా ప్లస్ అవుతుంది, కానీ మైనస్ అయితే ఎక్కడ లేదు. చివరిగా ఇతర పార్టీల అభ్యర్థులకి కాకుండా మీరన్నట్టు మీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకి స్థానిక ఓటర్లు ఎందుకు ఓట్లు వేయాలంటే ఏం చెప్పదలుచుకున్నారు సీనియర్ నాయకులుగా? మేము ప్రజలకు ఏమైతే అవసరాలు ఉన్నాయి, అర్బన్ సిటీ పట్టణాలలో ఏమైతే అవసరాలు ఉన్నాయి, రోడ్ వేయడం కానీ, మోరీ వేయడం కానీ, మరి మంచినీరు ప్రతి ఇంటికి నల్ల వేయడం, మళ్ళీ వచ్చే డిసెంబర్ నుంచి నల్ల బిల్లు, అసలు 20,000 లీటర్ల వరకు నల్ల బిల్లు కట్టే అవసరం లేదు, మరియు షాపింగ్ మాల్స్కు 6 నెలలు కరెంటు బిల్లు కట్టడం లేదు. ఇవన్నీ ఎన్నో పథకాలు, అసలు చెప్పుకుంటూ పోతే మనకు గుర్తులేని పథకాలు ఎన్ని ఉన్నాయి. ఇంటి ట్యాక్స్ కూడా 15,000 వరకు ఉన్నటువంటి ట్యాక్స్ కూడా మాఫీ చేస్తున్నాడు సార్,
ఇలా ఎన్నో పథకాలు ఉన్నాయి. మరి వాళ్ళకి ఇంకా మళ్ళీ చేస్తామనే భరోసా కూడా ఉంది, చేసినాము మళ్ళీ చేస్తామనే భరోసా కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటేస్తారు ప్రజలు అని తెలియదు. రైట్, ఇది ఓవరాల్గా శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని ఉద్యమ నాయకులు సీనియర్ నాయకులు ఒకటే స్పష్టంగా చెప్తున్నారు. కేవలం శేర్లింగంపల్లే కాదు, జీహెచ్ఎంసీ వ్యాప్తంగా టీఆర్ఎస్ జోరును మనం చూడబోతూ ఉన్నాం 4వ తేదీన అని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక బీజేపీ నాయకులు ఏవైతే హామీలు ఇస్తూ ఉన్నారో అవన్నీ అలివిగాని హామీలు, ఖచ్చితంగా ప్రజలు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులందరూ చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో గోపీకృష్ణ, న్యూస్ 16, శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి.